ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిపై టీచర్ దాష్టికంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థి బంధువులు టీచర్ను చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు టీచర్ను వారి బంధువులను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలో జరిగింది. స్థానిక మోదీనగర్లో ఉన్నటువంటి విజిటం స్కూల్లో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన అబ్బాయి 12 సంవత్సరాల షోయబ్ చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వేలాదికి వేలు స్కూల్ ఫీజులు కట్టి స్కూల్కి పంపిస్తున్నారు. ఏదో చిన్న మన క్లాస్ జరిగేటప్పుడు పక్క పిల్లవాళ్ళతో మాట్లాడాడనే ఒక చిన్న కారణంతో అతి దారుణంగా ఒక అట్ట తీసుకొని అతి దారుణంగా కొట్టాడు. అతను ఎంత దారుణంగా కొట్టాడంటే టీచర్ శేక్షావళి పొరపాటున ఇంకొద్దిగా పక్కన తగిలినుంటే పూర్తిగా కంటి చూపు కూడా కోల్పోయే పరిస్థితి ఉండేది. వేలాది వేల రూపాయలు మీకు ఫీజులు కట్టి కష్టపడి మీకు నవమాసాలు మోసి కని మీ స్కూల్ మీద ఏదో మీ ఉత్తరిస్తారు, మా పిల్లలకి ఏదో నాలుగు మంచి గుణాలు నేర్పిస్తారు, మంచి మాటలు నేర్పిస్తారు, చదువు నేర్పిస్తారు అని పంపిస్తే ఒక చిన్న కారణాన్ని తీసుకొని మీరు ఎంత పిల్లోని ఎంత దారుణంగా కొట్టారు. ఇది చాలా దారుణమైన విషయం ఇది. ఎందుకంటే ఇంకా చాలామంది పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. దీని బాధ్యత పూర్తిగా కరస్పాండెంట్ తీసుకోవాలి, దీని మేనేజ్మెంట్ తీసుకోవాలి. ఇలాంటి మెంటాలిటీ, ఇలాంటి మనస్తత్వం ఉన్న ఒక టీచర్ని తీసుకొని వచ్చి పిల్లల మీద వదిలితే ఇలాంటి దారుణమైన పరిస్థితులే జరుగుతాయి. కాబట్టి వెంటనే అతని మీద తల్లిదండ్రులతో కలిసి అతని మీద కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. వెంటనే స్థానిక కరస్పాండెంట్ కూడా రెస్పాండ్ అవ్వాలి, అతన్ని సస్పెండ్ చేయాలి. మీరు గన ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం అయితే ఈ పిల్లోనికి న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఇదే స్కూల్ మీద అన్ని కుల సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు, విద్యా సంఘాలను అందరినీ తీసుకొని వచ్చి మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడే పోరాటం చేస్తామని చెప్పి వెంటనే మరి అతని పైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఏఐటీ